ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మా సన్నిహితులు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు గారికి అలాగే నేను బహుశా ఒక 40 సంవత్సరాలు చూస్తా ఉన్నా యూనియన్స్ ఏదైనా కానీ ముందు మా శ్రీనివాస్ గౌడ్ గారికి మంత్రి గారు అజయ్ గారికి అనుభవజన గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా చిన్నప్పటి నుండి చూస్తా ఉన్నా నేను ఇక్కడ ప్రాపర్ ఈ కింగ్స్వేలో పుట్టిన వాడిని మూడా మార్కెట్ దగ్గర కాబట్టి ఈ రైల్వే యాక్టివిటీస్ ఏదైనా కానీ మా కళ్ళ ముందు మా ముందు జరిగినట్టు అనిపిస్తూ ఉంటుండే. ఒకటే మాట చెప్తాను, పుట్టిన ప్రతి ఒక్కరూ చావు తప్పదు, కానీ మా రాఘవయ్యన గారు మాత్రం దాదాపు 80 సంవత్సరాలున్నారు. ఆయన 100 సంవత్సరాలు సంపూర్ణంగా బ్రతకాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒకవేళ ఆయన చనిపోయినా కానీ ఆయన ఆత్మ మాత్రం మా రైల్వే కార్మికుల చుట్టే ఉరుతా ఉంటాయి. ఎందుకంటే మా ఉద్యోగులకేమైనా న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందని మైండ్లో మొత్తం ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులపై ఆలోచన ఉంటుంది. రాఘవయ్యన మైండ్లో మాత్రం ఎప్పుడు కార్మికుల వైపే తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇంత పేరు చెప్తా ఉంటారని అంటే మోండా మార్కెట్ని నా బర్త్ ప్లేస్ కాబట్టి అప్పట్లో చిన్న వయసు ఉన్నప్పుడు అనుకుంటా ఉంటుంది. 80 ఏళ్ళ రాజకీయాలకు వచ్చినప్పటి నుండి అప్పటి నుంచి పర్సనల్ గా రాఘవయ్యన అంటే గుర్తుపడతా ఉంటుంది. రాజకీయ పార్టీ ఏదైనా కానీ ఎన్నికలు వచ్చినప్పుడు రాఘవయ్యన గారు పోయేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది. ఇది డిప్యూటీ స్పీకర్ అయినా మంత్రినైనా ఏదైనా ఇక్కడ ఎమ్మెల్యే అయినా కానీ అంటే నా ప్రాంతంలో సౌత్ లాలో కూడా నార్త్ లాలో కూడా మెట్టిగడ్డ ఈ ప్రాంతాలన్నీ రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు. అంటే వారందరికీ మెసేజ్ కావాలంటే రాఘవయ్యన గారు పోయి రిక్వెస్ట్ చేస్తా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మా యూనియన్ వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధం ఉంది, నేను చెప్పలేని పద్మారం మా వాళ్ళకు మాత్రం డైరెక్షన్ ఇచ్చేస్తా, నువ్వు వాళ్ళని కాదు వాళ్ళు చేస్తారు మా ఎంప్లాయీస్ కి అందరికీ మెసేజ్ పాస్ చేస్తారని చెప్తా ఉండే రాఘవయ్యన. బహుశా రాఘవయ్యన జ్ఞాపకం ఉందో మర్చిపోయిందో కానీ నాకు మాత్రం అవసరార్థం పనిచేస్తున్నాక అది జీవితాంతం జ్ఞాపకం పెట్టుకోవాలి కాబట్టి ఆ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నాకుంది. ఈ మధ్యకాలంలోనే ఈ మెట్టుబడ వర్క్షాప్ లో పనిచేసే బాబన ఉండేసి కోవిడ్ టెస్టులకే కానీ ఈ పేషెంట్స్ కానీ ఇబ్బంది అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ టెస్టులకు కూడా మా రైల్వే ఎంప్లాయీస్ కూడా మా హాస్పిటల్లో ప్రొవైడ్ చేయాలని చెప్పి నాకు మెమోరాండం తెచ్చిచ్చిండు వాళ్ళ సహచర వర్కర్స్ సంబడి. ఇమీడియట్ గా రామారావు గారికి వెళ్ళి ఈ రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, అందులో కోవిడ్ టెస్టులు చేయాలి, మళ్ళీ అవసరం పడితే వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు కోవిడ్ ఇంజక్షన్లే కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలంటే చెప్పింది. వెంటనే రామారావు గారు ఏం చేశారు, మీరేం ఇబ్బంది పడే అవసరం లేదు, వాళ్ళు కూడా మా పౌరులు మన సహచరులే కాబట్టి నేను డైరెక్షన్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ టెస్టులు కూడా బహుశా జరుగుతా ఉన్నాయి అనుకుంటాం, మీ అందరికీ తెలుసు అనుకుంటాం. సమయం తక్కువ ఉంది, మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటే నేను పర్సనల్ రిక్వెస్ట్ చేసిన వద్దు రాఘవయ్యనని మళ్ళీ స్థానికంగా ఉంటే నేను కూడా మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడక తప్పదని చెప్పి నాకు మైక్ అందించడం జరిగింది. గౌరవనీయులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బహుశా కాబోయే అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు, ఇప్పుడే మా శాసనసభ తరఫున, మా అందరి తరఫున, మా రైల్వే కార్మికులందరి తరఫున, ప్రతి ఒక్కరి పేరు పేరు తరఫున మీకందరికీ, నీకు రామారావు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారికి కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. మీరు కూడా, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులను మాత్రం రెప్పపాటు ఇబ్బంది జరగకుండా కాపాడతారని ఆశిస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.